సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. సిరి నమస్తే, గుడ్ మార్నింగ్. బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే బయట పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. మీరు ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారు కాబట్టి, అండ్ అలాగే చెప్తూ ఉంటారు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నుంచే మనం సొల్యూషన్ స్టార్ట్ చేయొచ్చు, ఆ సొల్యూషన్ నుంచే బిజినెస్ మొదలు పెట్టొచ్చు అని. మరి ఈ ప్రాబ్లంకి ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? రైట్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఇది ఎన్ని G20 సమ్మిట్స్, యునెస్కో మీటింగ్స్ ఎన్ని చేసినా ప్రతి కంట్రీ కూడా దీన్ని తగ్గించడానికే ఆలోచిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ని ఎన్విరాన్మెంటల్లో రీసెంట్గా నేను ఒక ఆర్టికల్లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మన ఇండియాలో ఎస్పెషల్లీ వీ హ్యావ్ మెనీ మైన్స్ అండి. మైనింగ్ కంపెనీలు చాలా ఎక్కువ. ఒక ఒక ఏరియాని కనుక మైనింగ్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేస్తే కంటిన్యూగా ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అందులో ఉండే ఎలిమెంట్, అది గ్రానైట్ అవనివ్వండి, ఐరన్ అవనివ్వండి, స్టీల్ అవనివ్వండి, లేదా ఇతర రకమైన ఎలిమెంట్స్ ఏవైనా సరే ఒక ఏరియా దగ్గర దొరుకుతుందంటే ఏదో కార్పొరేట్ కంపెనీ దాన్ని పర్చేస్ చేసుకున్నా, లీజ్ చేసుకున్నా మైనింగ్ చేస్తుంది. అంటే మట్టిలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఓర్ని సెపరేట్ చేసి బిజినెస్ ప్రాసెస్ కింద చేంజ్ చేసుకుంటారు. బట్ ఇన్నాళ్ళు ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు మైనింగ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ అలా ఉండిపోతుంది. మన ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఈ మైనింగ్ అంత చేసుకోవాలి, తప్పేం లేదు, 100% అది కరెక్ట్. అయితే ఆఫ్టర్ మైనింగ్ అంటే అందులో ఉన్న ఓర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత ఆ ల్యాండ్ని ఏం చెయ్యాలి అని కొన్ని కంట్రీస్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తున్నాయి. ఈ మైనింగ్ అయిపోగా మిగిలిపోయిన ల్యాండ్ని ఏ రకంగా మనం తిరిగి రీయూజ్ చేయొచ్చు, దీన్ని పొల్యూటెడ్ ప్లేస్ కింద వదిలేయకుండా ఎలా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అన్నదానికి, ఐ థింక్ యూరోప్లో స్వీడన్ అనుకుంటాను, రీసెంట్గా వాళ్ళు ఏం చేశారు అంటే దే స్టార్టెడ్ లావెండర్ కల్టివేషన్. మనకి పర్ఫ్యూమ్స్లో కానీ కలర్స్లో కానీ యూజ్ చేస్తారు చూసారా, లావెండర్ పర్ఫ్యూమ్. ఆ లావెండర్ మొక్కలు ఈ మైనింగ్ చేసిన ల్యాండ్లో కొంచెం ఈజీగా పెరుగుతాయని ఒక రీసెర్చ్ ద్వారా కనిపెట్టారు. ఓకే, సో ఆ ఏరియాని బ్యూటిఫికేషన్ చేయించి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఎక్కడికక్కడ చిన్న చిన్న మడులు అవి కన్స్ట్రక్షన్ చేసి దానికి అవసరమైన వాటర్ సప్లై, రిమైనింగ్ ఎన్విరాన్మెంట్ సప్లై ప్రాపర్గా అందించి ఈ వేస్ట్ అయిపోయిన మైనింగ్స్ అన్ని ప్లేసులని కూడా మళ్ళీ అక్కడ లావెండర్ పండిస్తున్నారు. పండించి దాని నుంచి లావెండర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ కాస్మెటిక్స్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి, పర్ఫ్యూమ్స్కి వాటిని రీయూజ్ చేస్తారు. బట్ ల్యాండ్ వేస్టేజ్ అంటే చూడండి, ఒక 8 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు మైనింగ్కి తీసుకుంటాం లీజ్కి, మొత్తం ఊరంతా ఎంతవరకు కెపాసిటీ ఉందో ఊరంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత దాన్ని తిరిగి ఫిల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే వెళ్ళిపోతుంటుంది, అవును, అంత స్పేస్, అంత గ్యాప్ ఉపయోగపడుతుంది. అక్కడ మీరు మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో దానిని ఏమాత్రం మనం అడిషనల్గా మళ్ళీ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఉన్న ల్యాండ్ని యాజ్ ఇట్ ఈస్గా యూటిలైజ్ చేస్తూ అక్కడ కనుక మనం లావెండర్ లేదా ఇతర రకమైన ఈ కాస్మెటిక్స్కి ఉపయోగించే కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ కానీ, ఇటు వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసే మొక్కలు కొన్ని పెరుగుతాయి, వాటిని కనుక ఈ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాలో తిరిగి పెంచగలిగితే ప్రతి కంట్రీలోని ప్రొడక్షన్ చాలా పెరుగుతుంది, అండ్ కార్పొరేట్ కంపెనీస్కి సప్లై బాగుంటుంది, ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక వేస్ట్ ల్యాండ్ని వదిలేయకుండా తిరిగి దాన్ని మనం రీసైకిల్ చేసి ఆ ల్యాండ్ని మనం పైప్లైన్లో పెట్టొచ్చు, తద్వారా ఏ కంపెనీ అయినా సరే బిజినెస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంటారు? సో మైనింగ్ వరకు వచ్చేసరికి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ల్యాండ్. ఓకే, మైనింగ్ మీరు ఎంత డీప్గా తవ్వుతారు అనేది ఎవరికీ తెలియదు. అంటే ఆ ఊరు ఎంతవరకు దొరికితే అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇది సింపుల్గా అయితే 5 లక్షలతోని 10 లక్షలతోని జరిగే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు, కోట్లలో చేసే వ్యాపారమే. బట్ దేర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఒక లీజ్కి ఇచ్చారు ఎవరికో, మైనింగ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసారు, అక్కడ ల్యాండ్ ఉంది ఖాళీగా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? సో అక్కడ పంట పండించాలంటే ఖచ్చితంగా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, బట్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఎందుకంటే మీకు పర్ఫ్యూమ్స్లోని కాస్మెటిక్స్లోని వాడే ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, చాలా రేర్గా దొరుకుతాయి, దొరుకుతాయి ప్రతి చోట పండవు. అండ్ సింగిల్ టైం క్రాప్ వేసినా మల్టిపుల్ టైమ్స్ ప్రొడక్షన్ వస్తూనే ఉంటుంది. సో అందుకే మనం అలా బిజినెస్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ ఏదైనా కనుక చేసుకోగలిగితే ఎక్కువ ఈల్డ్, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అందుకే పెట్టుబడి కూడా తక్కువ అయితే అవ్వదు. ఖచ్చితంగా ఇది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అయ్యేది కాదు, కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. బట్ ఎవరైనా బిగ్ స్కేల్లో మనం ప్రాజెక్ట్ చేద్దాము అనుకుంటే ఇది ఒక మంచి మోడల్. ఓకే, చాలామంది కూడా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అవసరం అంటారా? ఎడ్యుకేషన్ లేకున్నా కూడా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు చెప్పిన ఐడియా నచ్చింది, మేము చెయ్యొచ్చు అంటారా? రైట్ సరే, ఇందులో 2 ఆపర్చునిటీస్ ఉన్నాయండి.
ఒక ఐఐటి స్టూడెంట్ను ఐఐఎం స్టూడెంట్ను తీసుకొచ్చి మీరు 100% అతని చేత ఒక 100 కోట్ల రూపాయల వ్యాపారం మనం పెట్టించగలమా అంటే టెక్నికల్లీ 50-50 ఛాన్సెస్. ఎస్ అని చెప్పలేం, నో అని చెప్పలేం. కానీ మన ముందు జనరేషన్, మనతో పోల్చుకుంటే మన ముందు జనరేషన్లో చాలామంది గొప్పవాళ్ళు చదువు లేకపోయినా 1,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇవాళ ఎంతోమంది చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీలు, ఎంబీఏ డిగ్రీలు, ఐఐటి ఐఐఎంలు ఉన్నా సరే ఒక 50,000-1,00,000 రూపీ జాబ్ సంపాదించడానికి కష్టపడుతున్నారు. ట్రూ. అంటే చదువు అనేది మీ తెలివికి ఇంకొక యాడ్ ఆన్ పాయింట్. ఇప్పుడు మీరు ఒక ఎంబీఏ చదువుకున్నారు, సేల్స్, మార్కెటింగ్ టెక్నిక్స్, నెగోషియేషన్స్ ఇవన్నీ మీకు తెలిసాయి, అవి మీ బిజినెస్కు ఉపయోగపడతాయి. కానీ ఎంబీఏ లేనంత మాత్రాన మీరు వ్యాపారం చెయ్యకూడదని ఎక్కడా లేదు. ఇంజనీరింగ్ లేకపోయినంత మాత్రాన మీరు వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదు. చదువు మీ వ్యాపారానికి ఒక యాడ్ ఆన్ పాయింట్, లేకపోయినా సరే వీ కెన్ డూ ది బిజినెస్. మరి మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే, రైట్, సరే, మార్కెటింగ్ తాలూకా మెయిన్ ఎజెండా ఏంటి అంటే మన ప్రొడక్ట్ ఉంది అని ఎక్కువ మందికి తెలియజేయడం. ఓకే, అది ఏ రకంగా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, మీరు టీవీలో ఒక 10 రూపాయల సంతూర్ అడ్వర్టైజ్మెంట్ మీకు వస్తుంది. 10 రూపాయల ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేయడానికి కొన్ని 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవును. బట్ ఈవెన్తో ఆ సోపు లేదంటే అక్కడ వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీ థాట్ ప్రాసెస్ని మారుస్తుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు సంతూర్ తెచ్చుకుందామా, లక్స్ తెచ్చుకుందామా, పార్క్ ఎవెన్యూ తెచ్చుకుందామా అని. ఈవెన్ 1 రూపీ క్రేన్ ఒక్కపడే అడ్వర్టైజ్మెంట్ అయినా టీవీలో కనిపిస్తుంది. ఇక్కడ మార్కెటింగ్ వేరు, అడ్వర్టైజ్మెంట్ వేరు, ప్రమోషన్స్ వేరండి. మార్కెటింగ్ వరకు వచ్చేసరికి ఎంత, ఇప్పుడు ఒకవేళ మనం లావెండర్ పండిస్తున్నాం, ఇది ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలకి, కాస్మెటిక్స్కి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఒక ఎసెన్షియల్. సో అక్కడ మనం పబ్లిసిటీ చేయాలి, సార్ మా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది, మాకు ఈల్డ్ ఇంత వస్తుంది, మా కాస్ట్ ఇంత, మీకు మంత్ అయ్యేసరికి ఇన్ని టన్నులు మేము పంపించగలం, సో మీరు మాకు ఏ కాస్ట్కి ఇస్తారు. అంతే తప్ప మనం మైనింగ్లో పంట పండిస్తున్నామని టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. కొన్ని ప్రోడక్ట్లకి కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు అవసరం అవుతాయి, కొన్ని ప్రోడక్ట్లకి కొన్ని రకమైన మార్కెటింగ్ టెక్నిక్స్ అవసరం అవుతాయి. సో అలా కొన్ని B2B హ్యాండిల్ చేసేటప్పుడు మీరు B2Cకి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెటింగ్ వరకు వచ్చేసరికి యాజ్ ఎ కార్పొరేట్ ప్రొడక్ట్ కాబట్టి ఒక సెపరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయాలి దానికి. నిజమే అండి, మీరు చెప్తూ ఉంటే లైక్ ఏ బిజినెస్ చేయినా, చేయాల్సిన అవసరం వచ్చినా కూడా దానికి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్లో కూడా చాలామంది కన్ఫ్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ రూట్ నుంచి వెళ్ళాలా, ఈ రూట్ నుంచి వెళ్తే నా బిజినెస్కి సెట్ అవుతుందా అన్నట్టు. రైట్ నౌ యూ ఇప్పుడు ఎలాగైతే మీరు చెప్పారో, మనం మైనింగ్ చేస్తున్నాం అన్న అడ్వర్టైజ్మెంట్ కాకుండా మన ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని. చాలా బాగుందండి ఐడియా. అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎవరైనా కూడా ఒక బిజినెస్ ఐడియానే కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసాం కానీ అందులో మార్కెటింగ్ ఎలా చేయాలి, మా బిజినెస్లో గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ తోటి మాకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే, సూపర్ సరే. ఇక్కడ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి ఏంటంటే, కొంతమందికి అనిపించవచ్చు అసలు ఏంటి మనం బిజినెస్కి ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే, ఒక ఐడియా కావాలంటే అసలు నిజంగా మనం వేరే పర్సన్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా, వీళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ మనకు నిజంగా సరిపోతాయా, లేదు అనుకుంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే ఇలా గైడ్ దగ్గరికి, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఆలోచిస్తారు. కానీ ఒక 70-80% పీపుల్కి ఇంకా గ్యాప్ ఉంది. ఓకే, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో రకంగా సక్సెస్ అవుదాం అనుకుంటాడు, ఏదో కొత్త ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. బట్ ఇవాళ మార్కెట్లో మీరు ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా, నేను ఒక మంచి ప్రొఫైల్కి వెళ్ళినా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని ఫేస్ చేసి వాటిని దాటుకొని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఎర్లీగా వచ్చే ఒక పర్సన్కి ఈ తప్పులు కనుక మనం క్లియర్గా దారి చూపించగలిగితే వాడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం స్టార్టప్స్ లేదా బిజినెస్ ఎవరు మొదలుపెట్టినా, ఏ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నా, ఏ లొకేషన్లో ఉన్నా, ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, వాళ్ళందరికీ కూడా 100% మనం సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చెప్తారంటే, లేదండి మాకు మినిమం 5 లాక్స్ ఫీజు పెడితేనే మేము చేస్తాం, మినిమం 10 లాక్స్ ఫీజు ఉంటే తప్ప మేము కన్సల్టింగ్ తీసుకోమంటారు. బట్ మన కేసులో ఆ ప్రాబ్లం లేదు, మీకు గెలవాలన్న థాట్ ప్రాసెస్ ఉంది, కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, మీ దగ్గర ఒక 50,000-100,000 రూపాయలే పెట్టుబడి ఉంది, పర్వాలేదు, ఈవెన్ అంతకన్నా లో పెట్టుబడిలో కూడా మనం బిజినెస్లు మొదలు పెట్టచ్చు. సో కొత్త బిజినెస్లో స్టార్టప్స్ ఎవరు మొదలు పెట్టినా 100% నన్ను కనుక కాంటాక్ట్ చేయగలిగితే త్రూ ద గివెన్ కాల్, సో మా టీము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్కి 1-to-1 అపాయింట్మెంట్ కానీ కన్సల్టింగ్ కానీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఓకే, మా ఎంప్లాయీస్ ఉన్న జస్ట్ కాల్ హ్యాండిల్ చేయడం, డీటెయిల్స్ తీసుకోవడం
తీసుకోవడం వరకే కానీ మీకు ఫర్దర్గా అవ్వాల్సిన గ్రోత్ కానీ అందులో ఉండే పిట్ఫాల్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ 100% నేనే చేయాలి. నేను మీకు ఒక ఎంప్లాయీని బిజినెస్ పర్సన్కి అసైన్ చేశాను అనుకోండి, ఎంప్లాయీ బిజినెస్ పర్సన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు? మళ్ళీ వాడిని కూడా ఎంప్లాయ్ స్టేజ్కి తీసుకొస్తాడు. సో ఒక బిజినెస్ పర్సన్నే ఇంకో బిజినెస్ పర్సన్ని ముందుకు తీసుకురాగలడు. కాబట్టి మా క్లయింట్స్ అందరికీ కూడా నేనే పర్సనల్ కన్సల్టేషన్ చేస్తాను. సూపర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే. సో విన్నారు కదా, మరి మీకు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, మీకున్న బిజినెస్లో ఇంకా గ్రోత్కి తీసుకెళ్ళాలి బిజినెస్ని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.